సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇక్కడ నాకు లాంగ్వేజ్ సెలెక్షన్ అని ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ లోపల జస్ట్ నేను జావా స్క్రిప్ట్ అని టైప్ చేస్తున్నాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ క్వశ్చన్ అని అడుగుతుంది. ఈ క్వశ్చన్ లోపల ఇక్కడ చూడండి, మనకు జావా స్క్రిప్ట్ లోపల మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, లైక్ స్కోప్ అని, ఇమిడియట్ ఇన్వోక్డ్ ఫంక్షన్స్ అని, హోస్టింగ్ అని, క్లోజర్స్ అని. ఇప్పుడు అందులో ఒక బెస్ట్ టాపిక్ నేను తీసుకుంటున్నాను క్లోజర్స్ అని, ఎందుకంటే ఇది చాలా మందికి అర్థం కాదు కాబట్టి. సో ఇక్కడ నేను క్లోజర్స్ అని తీసుకున్నాను. ఇక్కడ నీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ స్మాల్ అని అడుగుతుంది, నాకు వెరీ డీటెయిల్డ్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రొఫెషనల్ అని ఉంది. సో డైరెక్ట్ గా ప్రొఫెషనల్ గా హెల్ప్ఫుల్ ఫ్రెండ్లీ నా అకాడమిక్ ఇక్కడ మనకు చాలా ఉన్నాయి. సో నాకు డైరెక్ట్ గా ఆన్సర్ కావాలి లేదా నాకు ఫ్రెండ్లీగా కావాలి. సో ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు అని చాలా భాషలు ఉంటాయి. మీకు కావాలంటే తెలుగు కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు తెలుగే తీసుకుందాం. మీకు ఒకవేళ తెలుగు కావాలనుకుంటే కదా, జస్ట్ ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. సో టెక్స్ట్ విత్ మినిమం అంటే మనకు కొంచెం డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. క్లోజర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అని అంటున్నాను. సో జస్ట్ క్లోజర్స్ ఇన్ జావా స్క్రిప్ట్ తీసుకుని ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ మీద, సో ఆన్ ద స్పాట్ నాకు వచ్చేసింది ఇక్కడ చూడండి ఆన్సర్ రాస్తుంది. సో వెరీ డీటెయిల్డ్ ఆన్సర్ ఇన్ జావా స్క్రిప్ట్ క్లోజర్స్. సో క్వశ్చన్, జావా స్క్రిప్ట్ క్లోజర్స్ అంటే ఏంటిది, ఎలా పనిచేస్తాయి, వాటి ఉపయోగం. క్వశ్చన్ కూడా అదే రెడీ చేసుకుంది. మనం క్వశ్చన్ కూడా అడగాల్సిన అవసరం లేదు, అదే చాట్ జీపీటీలో కానీ ఇంకొక వేరే టూల్స్ లోపల కానీ మనం క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. బట్ కానీ ఇక్కడ మనం ఎలాంటి క్వశ్చన్ అడగాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చింది. జావా స్క్రిప్ట్ లో క్లోజర్స్ అనేవి ఒక ముఖ్యమైన కాన్సెప్ట్. క్లోజర్ అనేది ఫంక్షన్, అంటే క్లోజర్ అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ అని కూడా ఇచ్చింది చూడండి. ఇది దానిని సృష్టించిన స్కోప్ లోనే వేరియబుల్స్ ను యాక్సెస్ చేయగలదు. అంటే ఒక ఫంక్షన్ లోపల స్కోప్ ఉంటుంది కదా, బేసిక్ ఒక ఫంక్షన్ లోపల మనకు బ్రాకెట్స్ రాస్తాం కదా ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్, ఆ బ్రాకెట్ లోపలికి మాత్రమే దాని స్కోప్. అంటే స్కోప్ ఈజ్ నథింగ్ బట్ దాని పరిధి అనమాట. అంటే దీనికి ఈ నుంచి ఇటు వరకు వెళ్లే అవకాశం ఉంటుంది, దాని అంత మించి వెళ్లే అవకాశం లేదు. దాని యొక్క పరిధి అంతవరకే అనమాట. పరిధి అంటే బేసిక్ గా మీకు అర్థమై ఉంటుంది కదా. సో దాని ఒక స్థాయి అంతవరకు అనమాట, ఈ బ్రాకెట్స్ నుంచి ఈ బ్రాకెట్స్ వరకే. సో అది అది చెప్తుంది ఇది. సో అప్పుడు ఆ ఫంక్షన్ ఎక్కడి నుంచి కాల్ చేయబడుతుందో సంబంధం లేకుండా ఆ క్లోజర్ ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే ఫంక్షన్ మనం ఏడ కాల్ చేస్తాం అనేది పక్కన పెట్టి దాని యొక్క స్కోప్ ఎంత వరకు ఉండేది అనేది క్లోజర్స్ లోపల చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఫంక్షన్ ప్రోగ్రామింగ్ లో మరియు ఆ ప్రోగ్రామింగ్ లోపల, ఎందుకంటే మనం ఫంక్షన్స్ ఎక్కడంటే ఎక్కడైనా కాల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటి, క్లోజర్స్ ఎలా పనిచేస్తాయి. సో దీనికి ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది అండి. మనకు లెట్ ఔటర్ వేరియబుల్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఫంక్షన్ డాట్ ఇన్నర్ వేరియబుల్ అని తీసుకొని ఇన్నర్ వేరియబుల్ లోపల ఔటర్ వేరియబుల్ ని కాల్ చేసిండు. సో ఇన్నర్ వేరియబుల్ లోపల ఔటర్ వేరియబుల్ ని కాల్ చేసినప్పుడుగా ఔటర్ వేరియబుల్ యాక్సెస్ చేయబడుతుంది. సో యాక్సెస్ చేయబడుతుంది. సో ఇక్కడ ఔటర్ ఫంక్షన్ లోని కాల్ చేసి ఇన్నర్ ఫంక్షన్ ని రిటర్న్ చేస్తుంది హలో వరల్డ్ అని. సో ఇక్కడ మనకు ప్రాపర్ గా ఇచ్చింది. ఇంకా మనకు డీటెయిల్ కావాలంటే మనం ఇంకా డీటెయిల్ గా అడగవచ్చు. లైక్ ఇంకా మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, ఒక ఎగ్జాంపుల్స్ కాదు, మళ్ళీ ముగింపు కూడా ఇచ్చింది అండి. క్లోజర్ అనేది ఒక శక్తివంతమైన టూల్, ఆ డేటాను ఏమో సంథింగ్ తెలుగు ఇచ్చింది, తెలుగు నాకు అంత సరిగ్గా రాదు. సో ఇలా మనకు చాలా డీటెయిల్స్ గా ఇస్తుంది. మనకి ఇంకా కోడ్ జనరేట్ కావాలంటే కూడా ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసుకొని, సో ఇక్కడ జావా ఎస్సిఆర్ఐపిటి లేదా ఒక జావా స్క్రిప్ట్ అని తీసుకున్నాను. ఇక్కడ మనకి ఏం కోడ్ కావాలి, సో సింపుల్ సిఎల్ఏ సిఎల్యూటర్ అని తీసుకున్నాను. సో మేబీ స్పెల్లింగ్ తప్పు, సింపుల్ క్యాలిక్యులేటర్ అని తీసుకున్నాను. కోడ్ జనరేట్ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అని తీసుకున్నాను. ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేస్తున్నాను. చూద్దాం నాకు క్యాలిక్యులేటర్ వచ్చేసింది, సింపుల్ క్యాలిక్యులేటర్ కోడ్ వచ్చింది. ఆన్ ద స్పీడ్ వస్తుంది. మనకి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇందులో ఇంకా చాలా బెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి, లైక్ బగ్ డిడెక్ట్ అంటే బగ్ డిడెక్టర్ అనమాట. మనం ఏదైనా మన కోడ్ లో బగ్స్ ఉంటే మన కోడ్ ని ఇక్కడ కాపీ చేస్తే బగ్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. లైక్ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం ఇచ్చిన కోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ కోడ్ రివ్యూ చేయమంటే రివ్యూ చేస్తుంది. మనకి ఇంకా చాలా కంపైలర్స్ ఉన్నాయి, మనకి ఇందులో పైన కంపైలర్స్ కూడా ఉన్నాయి. లైక్ మనకి అన్ని రకాల లాంగ్వేజెస్ కోడ్ మొత్తం ఇక్కడ మనం రాసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి. సో అన్ని రకాల కంపైలర్స్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మనం ఈజీగా కంపైల్ చేసుకుని ఇక్కడ నుంచి మనం కోడ్ రన్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ కూడా తీసుకోవచ్చు, ఫైల్ నేమ్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. చాలా సింపుల్ గా ఒక బెస్ట్ వెబ్సైట్ అనమాట ఇది. సో సింపుల్ గా ఏంటంటే మీ బ్రౌజర్ లోపలికి వచ్చేసి జెడ్జెడ్ 3 జెడ్స్ క్లిక్ చేసి కోడ్ ఏ అని టైప్ చేయండి. సో మీకు ఫస్ట్ లోనే వస్తుంది. మీకు ఒక ఎన్ సింబల్ తోటి దీని మీద క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీకు ఎలాంటి లాగిన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, సింపుల్ గా మీకు నచ్చినది మీరు చేసుకోవచ్చు. సో ఈ వెబ్సైట్ ట్రై చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి వీడియో కన్నా అస్సలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.